దీన్ని డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అని అంటాము. దీన్ని దాదాపు అన్ని ఫోర్ వీలర్స్ మరియు అంతకన్నా ఎక్కువ వీల్స్ ఉన్న వాహనాల్లో గమనించవచ్చు. దీని గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఇది లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ రెండు వీల్స్ ని ఒక యాక్సిల్ ద్వారా కలిపారు. ఒక వీల్ తిరిగిందంటే తప్పకుండా ఇంకో వీల్ తిరుగుతుంది. ఈ వీల్స్ స్ట్రైట్ రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండదు. లెఫ్ట్ వీల్ ఎంత స్పీడ్గా తిరిగితే రైట్ వీల్ కూడా అంతే స్పీడ్గా తిరుగుతుంది, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సరే, ఇప్పుడు వెహికల్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది అనుకుందాం. అప్పుడు లెఫ్ట్ వీల్ తక్కువగా తిరుగుతుంది మరియు రైట్ వీల్ ఎక్కువగా తిరుగుతుంది. ఎందుకంటే లెఫ్ట్ వీల్ టర్న్ తిరిగితే పాయింట్ ఏ నుండి పాయింట్ బి వరకు వస్తుంది, అలానే రైట్ వీల్ టర్న్ తిరిగితే పాయింట్ సి నుండి పాయింట్ డి వరకు వస్తుంది. ఇప్పుడు ఏబి పొడవు మరియు సిడి పొడవును గమనిస్తే సిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రైట్ వీల్ లెఫ్ట్ వీల్ కంటే ఎక్కువగా తిరిగినట్లు అర్థం. అదే ఒకవేళ వెహికల్ కనుక రైట్ టర్న్ తిరిగినప్పుడు లెఫ్ట్ వీల్ ఎక్కువగా తిరుగుతుంది మరియు రైట్ వీల్ తక్కువగా తిరుగుతుంది. అలా ఒక వీల్ ఎక్కువగా మరొక వీల్ తక్కువగా తిరిగితే ఈ రెంటిని కనెక్ట్ చేసిన యాక్సిల్ మధ్యలో విరిగిపోతుంది. ఒకవేళ యాక్సిల్స్ విరగకపోయినా టైర్ వేర్ కూడా ఎక్కువగా ఉంటుంది, టైర్స్ ఎక్కువగా అరిగిపోతాయి. అందుకే యాక్సిల్ కి మధ్యలో అలా విరిగిపోకుండా యాక్సిల్ ని కాపాడడానికి ఈ డిఫరెన్షియల్ గేర్ బాక్స్ ని ఏర్పాటు చేస్తారు. ఈ డిఫరెన్షియల్ గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే రెండు వీల్స్ ని ఒకటిగా కనెక్ట్ చేయదు, రెండు వీల్స్ ని లెఫ్ట్ వీల్ ని మరియు రైట్ వీల్ ని వేరువేరుగా కనెక్ట్ చేస్తుంది. అలా వేరువేరుగా కనెక్ట్ చేయడం వలన రెండు వీల్స్ ఒకటిగా తిరగగలవు లేదా వేరువేరు స్పీడ్స్ లో కూడా తిరగగలవు. మధ్యలో ఉన్న యాక్సిల్ కి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ డిఫరెన్షియల్ గేర్ బాక్స్ వలన వెహికల్ ఈజీగా లెఫ్ట్ టర్న్ కాగలుగుతుంది, రైట్ టర్న్ కాగలుగుతుంది, స్ట్రైట్ రోడ్లు కూడా వెళ్ళగలుగుతుంది. యాక్సిల్ కి ఎటువంటి ప్రమాదము ఉండదు.